సోమవారం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. బాలరాముడు తన నివాసంలో కొలువు తీరడంతో 5 శతాబ్దాల హిందువుల కల నెరవేరింది. దేశవ్యాప్తంగా రామనామ స్మరణతో గ్రామాలు దద్దరిల్లాయి. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇక అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి కావడంతో దానికోసం పోరాటం చేసిన వారు ఇక నుంచి మథురలోని శ్రీకృష్ణుని మందిరం నిర్మించాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు ఉపవాస దీక్షలు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి తాజాగా ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాను. మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను రోజుకు 1 పూట మాత్రమే ఆహారం తీసుకుంటానని ప్రతిజ్ఞ పూనాడు. దీంతో ఆయన ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. రాజస్థాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మదన్ దిలావర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని మథురలో శ్రీకృష్ణుడి గుడి నిర్మాణం కోసం ప్రతిజ్ఞ చేశారు. కృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగే వరకు తాను 1 పూట మాత్రమే భోజనం చేస్తానని శపథం చేశారు. ఈ మదన్ దిలావర్ ఇలా శపథం చేయడం తొలిసారి కాదు. గతంలో అయోధ్యలో రామమందిరం నిర్మించాలని కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించాలని, అప్పటి వరకు మెడలో పూలదండలు వేసుకోనని కొన్నేళ్ల క్రితం ప్రతిజ్ఞ చేశారు. ఈ క్రమంలోనే సోమవారం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగడంతో మంత్రి మదన్ దిలావర్ ప్రతిజ్ఞ తీరిపోయింది. దీంతో మదన్ దిలావర్ అభిమానులు ఆయన మెడలో భారీ గజమాల వేశారు. ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే, రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే అయోధ్య నిర్మాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామ్ గంజ్ మండీ సిటీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే పూలదండను ధరించి దీక్షను విరమించారు. దాదాపు 34 కిలోల బరువున్న గజమాలను బీజేపీ కార్యకర్తలు ముందుగా శ్రీరాముడికి సమర్పించారు. అనంతరం అదే మాలను రాముడి దీవెనగా మంత్రి మదన్ దిలావర్ మెడలో వేశారు. అయితే మదన్ దిలావర్ ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు మంత్రిగా పనిచేశారు. అన్నిసార్లు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నా కూడా రామమందిరం కోసం చేసిన ప్రతిజ్ఞ ప్రకారం ఏ సందర్భంలో కూడా మెడలో పూలమాల వేసుకోలేదు. ఇటీవల రాజస్థాన్లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ వేళ నిర్వహించిన ర్యాలీలో మదన్ దిలావర్ ఢమరుకం వాయించారు. ఈ క్రమంలోనే తన కరసేవ జ్ఞాపకాలను మదన్ దిలావర్ వివరించారు. తాజాగా మథురలో శ్రీకృష్ణ ఆలయ నిర్మాణంపై మరో ప్రతిజ్ఞ చేయడం విశేషం. స్థానికంగా ఉన్న ఓ మహిళ ఇంట్లో భోజనం చేసిన మదన్ దిలావర్ ఆమెకు 1 చీర 51,000 కానుకగా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కృష్ణాలయ నిర్మాణం జరిగే వరకు 1 పూట మాత్రమే భోజనం చేస్తానని శపథం చేశారు. శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం కోసం మంత్రి ఈ విధంగా కఠినమైన ప్రతిజ్ఞను తీసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.